హే గాయ్స్, ఈరోజు మనం కీటో మెడికేటెడ్ సోప్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కంపోజిషన్ కీటోకొనజోల్, దీని ధర 130 రూపాయలు. దీనిని మెడ్మనోర్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే, దీనిని శరీరంపై వచ్చే అనేక రకాల ఫంగల్ మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని చర్మంపై వచ్చే దద్దుర్లు, దురద, వాపు లాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం అయితే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ మెడికేటెడ్ సోప్ని అయితే ఫేస్కి అయితే అస్సలు అప్లై చేయకూడదు. దీనిని అంటే అన్ని రకాల రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం, అథ్లెట్స్ ఫుట్, జాక్ ఇచ్, రింగ్ వామ్ ఆఫ్ బాడీ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, మరియు టీనియా వర్స్కులర్ ఇన్ఫెక్షన్ని, డాండ్రఫ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం కూడా ఈ సోప్ని ఉపయోగిస్తుంటారు. పర్సనల్ బాడీ పార్ట్స్ దగ్గర వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం దీనిని, ఇంకా చెమట కారణంగా వచ్చే దురదని, దురద కారణం వల్ల వచ్చే వాపుని తగ్గించడం కోసం అయితే ఈ సోప్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. సోప్ అప్లై చేసిన చోట మంట మండినట్టుగా ఉండడం, చర్మంపై పొడిచినట్టుగా ఉండడం, చర్మం పొడిగా మారడం. వార్నింగ్స్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే, ఒకవేళ మీరు గర్భవతిగా ఉన్నా లేదా పిల్లలకు పాలిస్తూ ఉన్నా డాక్టర్ గారికి అయితే మీరు ముందే ఇన్ఫామ్ చేయవలసి ఉంటుంది. ఈ సోప్ని పగిలిన చర్మంపై, గాయంపై, పుండుపైన కూడా అప్లై చేయకూడదు. ఈ సోప్ని ఏ విధంగా అప్లై చేయవచ్చు అంటే, మీరు స్నానానికి ఉపయోగించే సోప్ని ఏ విధంగా అయితే ఉపయోగిస్తారో ఈ సోప్ని కూడా అదే విధంగా ఉపయోగించవలసి ఉంటుంది. దీనిని రోజుకు ఒకసారి లేదా రోజుకు 2 సార్లు కూడా ఉపయోగించవచ్చు, కానీ ఫేస్కి అయితే అస్సలు అప్లై చేయకూడదు. ఇదే విధంగా 1 వీక్ లేదా 4 వీక్స్ వరకు కూడా ఉపయోగించవచ్చు. ఈ మెడికేటెడ్ సోప్ ఉపయోగించిన తర్వాత కూడా ఇచ్చింగ్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, ఇట్రకొనజోల్ 200 mg క్యాప్సూల్ని ఉదయం మరియు రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత ఈ విధంగా 1 వీక్ లేదా అంతకన్నా ఎక్కువ రోజులు డాక్టర్ గారి సలహాతో అయితే మీరు ఉపయోగించవచ్చు. దీంతోపాటు ఫెక్సోఫెనడిన్ మరియు మాంటలుకాస్ట్ ట్యాబ్లెట్ని కూడా రాత్రి పడుకునే ముందు అయితే వేసుకోవచ్చు. ఒకవేళ ఇచ్చింగ్ ఎక్కువగా ఉన్నట్లయితే రోజుకు 2 పూటలు కూడా వాడచ్చు. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా కొన్ని రోజులు ఈ సోప్ని అప్లై చేసి తర్వాత మెల్లగా మానేయవలసి ఉంటుంది.